ముందు అందరూ నమస్కారం మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ప్రస్తుతం ఉన్న ప్లేస్ వచ్చేసి కరకల్పాడు గ్రామం కర్కల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఏంటంటే మనకు ప్రస్తుతానికి చాలామంది యువత అయితే ఉపాధి అన్వేషణలో భాగంగా వివిధ రకాలైనటువంటి షెడ్లను నిర్మించుకొని దాని ద్వారా ఉపాధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతు వచ్చేసి మనకు రమేష్ గారు మరి వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆండలు గారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పోల్ట్రీ ఫామ్ నిర్మించుకోవడం జరిగింది అంటే గత సంవత్సరం క్రితం ఒక ఫామ్ నిర్మించుకున్నారు మరి దాని తర్వాత కూడా మనకు ఉన్నటువంటి నూతనమైనటువంటి షెడ్ మళ్ళీ ఇంకోటి నిర్మించుకోవడం జరిగింది అయితే చాలామంది ఈ పోల్ట్రీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా దీని ద్వారా మనకు ఉపయోగాలు తక్కువగా ఉన్నాయి ఎక్కువగా మరి కంపెనీ వాళ్ళకి లాభాలు వస్తున్నాయి అనేసి అంటున్నారు మరి అలాంటి సందర్భంలో ఇట్లా షెడ్డు నిర్మించుకోవడానికి మరి ఎంత కష్టపడ్డారు దీంట్లో వర్క్ అనేది ఎలా ఉంటుంది ఈ ఎంత కెపాసిటీ షెడ్ ఇది మరి ఇది నిర్మించుకోవడానికి వారికి ఎంత ఖర్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే సార్ నమస్తే ఒకసారి మీ గురించి చెప్పండి నా పేరు రమేష్ మాది కరగల్పాడు మండల్ కడతాలు అంటే మీరు ఎట్లా అంటే గతంలో ఈ యొక్క పోల్ట్రీ వేసుకోక ముందుకు మీరు మామూలుగా ఏం చేసుకునేవాళ్ళు నేను భారత్ పెట్రోల్ పంపులా చేసిన మొత్తం మేనేజ్మెంట్ లాగా ఇక ఫైవ్ ఇయర్స్ చేసిన అందులో తర్వాత మనకు కూడా ఒక అంటూ ఏదన్నా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఓకే అంటే సొంతంగా మనకు ఒక ఉండాలనే ఉండాలనే సరే అంటే మీరు ఇక్కడ అంటే మీకు ఓన్ ల్యాండ్ ఎంత ఉంటుంది మాకు ఐదు ఎకరాలు ఉంటుంది మేము ఇద్దరు అన్నదమ్ములము సరే రెండున్నర రెండున్నర ఉంటుంది ఓకే అయితే మీరు మామూలుగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోల్టరీ వేసుకోవాలనే ఆలోచన ఎట్లా మీకు ఇక పోల్ట్రీ అంటే ఎవరి తానికి పోయినా కానీ మినిమం మనకు పదివేలు పదిహేను వేలు ఎంతనో అందిస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి ఇక అట్లా ఉంటప్పుడు మన హోన్ ఉండాలి మనకు కూడా మన సొంతంగా ఉండాలనే ఉద్దేశంతో పోల్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అయితే పోల్ట్రీ వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళి చూసిరా లేకపోతే ఎవరి ద్వారా సలహా తీసుకున్నారా ఉంటుంది అంటే కొంచెం జర తెలిసిన వాళ్ళని అడిగినాం కానీ వద్దన్నారు కాకపోతే మనకు కూడా చూద్దామనే ఉద్దేశంతో ఎట్లుంటుందని వాళ్ళు అన్నారు కదా చూద్దామనే ఉద్దేశంతో ఎక్కడైతే వర్క్ చేయలేదు ఇక మనం తెలుసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం అనమాట అది అంటే మామూలుగా వెళ్ళి చూస్తారు కానీ మనకు అట్లాంటిది ఏం లేదు చుట్టుపక్కల ఉన్నాయన్నమాట ఇలాగే చుట్టుపక్కల ఉన్నాయి అని అన్నట్టు ఉద్దేశంతో వేసినాం మీరు నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఎంత కెపాసిటీ షెడ్ నిర్మించుకోవాలనుకున్నారు ఇక మామూలుగా అయితే మేము ఐదు వేలేదు అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో ఐదు వేలు అయితే మళ్ళీ సరిపోదు ఎట్లా పెద్ద ఎట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓర ఉండాలి లేబర్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము పెద్ద స్టే పెద్దది స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి వేల పదకొండు వేల ఐదు వందల ఒకటి స్టార్ట్ చేసినాము స్టార్టింగ్లో పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు స్టార్ట్ చేసిన నేను పదివేల చేస్తాయి పదివేలు అంటే వాళ్ళు మన కెపాసిటీ అంతా ఉంటుంది వాళ్ళు ఇచ్చేది మాత్రం పదివేలు ఇస్తారు మనకి పదకొండు వేల ఐదు వందలు ఐదు వందలు మినిమం పదిహేను వందలు కట్ చేసి పిల్లలు కట్ చేసి మామూలుగా ఉండడానికి వాళ్ళు పదివేలు ఇస్తారు మనకు పదకొండు వేల పేరు ఉంటుంది కానీ ఇచ్చేది మాత్రం మనకు పదివేలు ఇస్తారు పదివేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా ఇస్తారు సరే అంత పెద్ద సెట్లు వేసుకోవడానికి ఎంత ల్యాండ్ అవసరం ఉంటుంది ఇది ఇట్లా ముప్పై ఒకటి అడ్డం ఉంది ఇట్లా మూడు వందల తొంభై మూడు పొడవుంది మూడు వందల తొంభై మూడు మూడు వందల తొంభై మూడు ఫీట్లు ఓకే ఇంత లెంత్ తీసుకుంటేనే మనకు అని అన్ని ఎట్లా అంటే మనం ఎట్లా చిన్నదానికైనా పని చేయాల్సిందే పెద్దదానికైనా పని చేయాల్సిందే అనే ఉద్దేశంతో చేయడం జరిగిందండి ఓకే అయితే మీరు షెడ్ వేసుకో మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ వేసుకోవాలంటే మనకు చాలా అమౌంట్తో కూడుకున్న పని మరి ఇలాంటి సందర్భంలో మీరు ఎలా సేకరించుకున్నారు అమౌంట్ మరి ఎన్ని రోజులు పట్టింది మీరు ఇది స్టార్ట్ చేసుకొని పూర్తి చేయడానికి మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అంటే స్టార్ట్ చేసిన తర్వాత వన్ వన్ ఇయర్ పట్టింది అనుకో ఇంకా మామూలుగా తెలిసిన వాళ్ళ తానా వేరే ఒక మేడం వాళ్ళ తానా అలా తాన ఇలా తానా తీసుకో డబ్బులు గిన్న సేకరించి ఇక స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి వరకు మేము స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన కొంత వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ తీసుకోవడం జరిగింది అన్నమాట అది కూడా పదకొండు వేల ఐదు అది సేమ్ అంటే అది ఏ సంవత్సరంలో అంటే ఇయర్ అంటే దీనికన్నా వన్ ఇయర్ బ్యాక్ అనుకో ఓకే అప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది దానికి ఇంకా అప్పుడంటే ఇక అప్పుడు ఇంచుమించు ఒక నాకు ఒక పదిహేను నుండి పదిహేడు లక్షల వరకు వచ్చింది ఎట్లా కాస్ట్ ఎక్కువ వచ్చిందంటే మేము బీస్మెంట్ హైట్ మట్టి ఎక్కువ పోసినాము తర్వాత కరెంటు తీసుకోవడం వల్ల అది సపరేట్ కరెంటు తీసుకోవడం వల్ల ఇంకా అట్లా కొంచెం మాకు బేస్మెంట్ వల్ల మాకు కొంచెం ఒక రెండు మూడు లక్షలు ఖర్చు ఎక్కువ వచ్చింది అట్లా లేకపోతే ఇంచుమించు ఒక పదిహేను లక్షల వరకు అయిపోతుండే మాకు అంటే అక్కడ ల్యాండ్ లెవెల్ లెవెల్ లేకపోవడం వల్ల మాకు కొంచెం ఇంకా తెలియక మనకు తెలియక ఎక్స్ట్రా అమౌంట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అక్కడ ఓకే సరే మీరు అట్లా అంటే ఓన్గా అమౌంట్ తర్వాత కొంచెం బయట మీరు ట్రై చేసి సరే మీరు ఒకసారి షెడ్ చేసుకోవాలంటే మనకు గ్రామ పంచాయతీ నుంచి కొన్ని పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పర్మిషన్ అయితే అవసరమే ఓకే మరి నెక్స్ట్ మనకు పవర్ కావాలి ఈ పవర్ తీసుకోవడానికి మీకు ఎంత పవర్ తీసుకోవడానికి ఇంచుమించి ఒక ఎనభై వేల వరకు అయింది ఎనభై అంటే అప్పుడు ఇంకా తక్కువ ఉన్నది ఇప్పుడు ఇంకా అయితే ఎక్కువ అవుతుండొచ్చు మండల్ కూడా సపరేట్ ఉండే అంటే మండల్ సపరేట్ తర్వాత మాకు పోల్స్ ఎక్కువ పట్టినాయి మాకు అవుతుంది తర్వాత పోల్స్ ఎక్కువ పట్టడం వల్ల కొంచెం లెంత్ ఎక్కువైంది మాకు అప్పుడు జర కొంచెం కాస్ట్ ఎక్కువైంది అంటే దానికి తీసుకున్నారు అంటే దీనికి ఏం అవసరం లేదు మనకు ఇంకా దీనికి ఏం అవసరం లేదు ఉంది సరిపోతుంది అది సరే ఈ షెడ్ నిర్మాణం చేసుకోవడానికి మీకు హైరన్ కావచ్చు తర్వాత మనకు అంటే హైరన్ ఐరన్ రేకులు రేకులు తర్వాత మనకు హైరన్ మెయిన్గా ఎట్లా ఎంత మీకు ఎంత హైరన్ బట్టి ఉంటుంది ఐరన్ అంటే ఇప్పుడు అది టన్ను లేకుంటుంది అన్న మాకు ఇంచుమించు కాస్ట్ అనేది ఇంచుమించు నాలుగు లక్షల వరకు అయింది నిన్న మొన్న దీనికి షెడ్కే నాలుగు లక్షల వరకు ఐరన్కే అయింది నాలుగు లక్షల చిల్లర దాటింది ఇది రేకులు కూడా ఒకటొకటి నాలుగు వందల తొంభై ముందు ఐదు వందల తొంభై ఉన్న రేకులు కూడా అంతే బిల్లు చూస్తే అర్థమవుతుంది కానీ పోలు కూడా పోలు కూడా మాకు అరవై యాభై తొమ్మిది అరవై వాటినాయి తెచ్చుకోమైతే అరవై తెచ్చినాము యాభై తొమ్మిది పోలు వాటిని ఒకటి ఒకటి ఎనిమిది వందల రూపాయలు నుండి వెయ్యి రూపాయల మధ్యలో ఇచ్చారు మాకు ఓకే అంటే దీనికి దీనికి ఒక్కదానికి ఓకే అంటే చాలా మంది కొంచెం వేరే హైరేను అట్లా ట్రై చేసారు మీరు ఇవి పోయించుకున్నారా లేకపోతే పోయించుకునే పోయించుకున్నాము ఇక్కడ ఎక్కడంటే బయట వేరే తన మాట్లాడినాము ఆడికెళ్ళి తీసుకొచ్చినాము పోయించుకొని మాట్లాడినందుకు కొంచెం తక్కువైంది అంటే ఈ ఈ షెడ్ లో ప్రస్తుతానికి వర్క్ కంప్లీట్ అయిపోయిందా ఇంకా ఇంకా ఉన్నాయన్న ఫీడర్లు డ్రింకర్లు తేవాలి కరెంటు ఇంకా కరెంట్ ఫిట్ చేయాలి తర్వాత వాటర్ లైను క్లియర్ చేయాలి ఫీడర్స్ డ్రింకర్స్ గతంలో కాబట్టి ఇప్పుడు నూట యాభై మూడు ఫీడర్లు పడుతున్నాయి నూట యాభై మూడు డ్రింకర్లు పడుతున్నాయి ఒక్కొక్క దానికి మూడు వందల రూపాయలు కాస్ట్ ఉండొచ్చు మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క దానికి తెప్పించుకోరు ఇక్కడికి ఇంకా అది కంపెనీకి హైదరాబాద్ కంపెనీలు ఉంటాయి కదా డైరెక్ట్ అక్కడికి వాళ్ళ ద్వారా పోయి తెలుసుకొని మన కంపెనీకి పోయి మాట్లాడతాం అనమాట సరే అంటే ఇంకా దీంట్లో ఇంకొక ఇంకా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఇంకొక రెండున్నర నుండి మూడు అవుతుంది అనుకుంటున్నాను నేను ఇంకా రెండున్నర నుండి కంప్లీట్గా మూడు కరెంటు వర్కింగ్ తర్వాత వాటర్ వర్కింగ్ ఉంది తర్వాత ఇంకా కరెంట్ మూడు ఉన్నాను ప్రజెంట్గా అయితే ఇప్పటి వరకు కంప్లీట్గా మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇది ఇప్పటివరకు ఇంచుమించు దే సేమ్ దానికి మాకు కూడా దానికంటే గురించి సేమ్ మాకు ఏంటంటే హైట్ ప్రాబ్లం వల్ల కొంచెం ఎక్కువనే పెట్టినాం మేము హైటు ప్రాబ్లం వల్ల జర మట్టి పోయడం వల్ల మాకు కొంచెం హైట్ అది మనీ కొంచెం ఎక్కువనే అయింది అనమాట సరే అయితే మీరు గతంలో వేసుకున్నారు ఒకటి వేసుకున్న తర్వాత వచ్చినాయి కంపెనీతో టైప్ మేము ఫస్ట్ స్నేహ కంపెనీతో టైప్ అయినాము తర్వాత ఇప్పుడు అన్ని కంపెనీలు ఎవరు మనకు ఎవరు ఇచ్చినా గానీ వాళ్ళ వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ పరంగా ఆలోచించే ఇస్తారు ఎవరైనా సరే మన ప్రూఫ్స్ తీసుకుంటారు మన ఆధార్ మన ఆధార్ కార్డు పాస్బుక్ తర్వాత మన చెక్కులు మన ఫొటోసు మన గ్రామ పంచాయతీ లెటర్ తీసుకొని వాళ్ళు ఇస్తారనమాట ఇక వాళ్ళు మాట్లాడేటప్పుడేమో ఒకటి మాట్లాడతారు మినిమం కట్టిస్తామని ఇప్పుడేమో మనకు అది అవి చిక్స్ అవి పిల్లలు చనిపోయినా పెద్దగా అయినాక చనిపోయినా కానీ అవి కట్ చేసి ఎఫ్సిఆర్ కట్ చేసి మనకు డబ్బులు ఇస్తారు మినిమం మూడున్నర అన్న వాళ్ళు మూడున్నర నాలుగు రూపాయలు అన్న వాళ్ళు రెండు రూపాయలు రెండున్నర కూడా కట్టిస్తారు రెండు రూపాయలు కట్టించేది కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ఓకే అయితే మీరు ఆల్రెడీ ఒక సంవత్సరం దాంట్లో చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుండొచ్చు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఎట్లాంటి లేదని మళ్ళీ ఇంకొకటి ఉంది కదా ఇప్పుడు ఎట్లయినా పోవాల్సిందే కదా ఇప్పుడు ఎందుకైతే అయితే పోలేం దాని అయితే ఇడ్చిపెట్టలేము కదా దాంతో పాటు ఇది ఒకటి వేసిన ఎట్లయితే ఏముందన్న ఉద్దేశం ఒకటికి ఉంటే ఇంకొకటి ఉండాలనే ఉద్దేశంతో వేసినాం అనమాట ఇప్పుడు అది లేకపోయినా దాన్ని ఇప్పలేము చేయలేము ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టి దాన్ని అయితే ఇడ్చిపెట్టలేము కదా ఎవరికి లీజుకి ఇచ్చినా గానీ మామూలుగా ఆయన పదివేలు ఐదు వేలు ఇస్తాడు అంతకంటే ఎక్కువ లీజ్ అయితే పదివేలకు కూడా తక్కువనే ఇస్తారు అనుకుంటున్నాను మామూలుగా బ్యాచ్కి అంతగా అయితే ఇయ్యరు ఓకే మీరు ప్రీవియస్ బ్యాచ్ ఒక లాస్ట్ బ్యాచ్ తీసుకుంటే మీకు ఎన్ని పిల్లలు ఇచ్చారు మీరు ఎన్ని రెడీ చేసి ఇచ్చారు మేము పోయిన సంవత్సరం పోయిన బ్యాచ్ తీసుకుంటే మాకు తొమ్మిది వేల ఐదు వందల పిల్లలు ఇచ్చే తర్వాత ఒక వెయ్యి వరకు మొటాలిటీ అయినాయి వెయ్యి వెయ్యి వరకు మొటాలిటీ అయినాయి ఇంకా మినిమం అంటే ఇక సమ్మన్ వాతావరణాన్ని బట్టి కూడా ఉంటాయి కొన్ని సరే మీకు అంటే అట్లా మోటాలిటీ కానీ మనకు పొట్టు కానీ లేబర్ ఖర్చు కానీ ఇవన్నీ చూసుకుంటే మరి ఆ లాస్ట్ బ్యాచ్లో మీకు మామూలుగా ఎంత మిగిలి ఉంటుంది ఎంత మిగిలింది ఐదు వేలు మిగిలింది ఐదు వేలు ఐదు వేలు మిగిలింది డెబ్బై ఒక వచ్చింది డెబ్బై ఒక వెయ్యి ఖర్చులు తీసేస్తే ఐదు వేలు ఆరు వేలు మిగిలింది వంద రూపాయలు ఇంత ముప్పై ఐదు రూపాయలు ఉన్న పొట్టు పొట్టు బస్తా వంద రూపాయలకు పెట్టి తెచ్చిన దానికే పద్దెనిమిది వేలు అయింది నూట యాభై బస్తాలు లేబర్ ఛార్జ్ పన్నెండు రూపాయలకు దించేటోళ్ళు అది నింపేటోళ్ళు ఇప్పుడు పదిహేను రూపాయలు తీసుకుంటు ట్రాక్టర్కి రా ఇంత ముందు అయితేనేమో ఆరు వందలు ఏడు వందలకు వచ్చేది డీజిల్ రేటు పెరిగినందుకు దానివల్ల కూడా అది వెయ్యి రూపాయలు తీసుకుంటు ఎటువై మేమే లాస్ అవుతున్నాం అసలు ఒక ఫ్యామిలీ ఉండాలి ఖచ్చితంగా మరి ఎట్లా ఇప్పుడు మేత అంటే ఇంటిగేషన్ ఇస్తాం కాబట్టి అంతా వాళ్ళే ఇస్తారు ఫీడ్ కాస్ట్ వాళ్ళు ఇస్తారు చేసుకోవడం ఇంకా వర్క్ అంటే మేము ఉదయం నుంచి నాలుగు ఇంటి నుండి స్టార్ట్ చేస్తాము ఏడు ఎనిమిదిన్నర వరకు స్టార్ట్ అవుతుంది అయిపోతుంది ఏడున్నర ఎనిమిది వరకు తర్వాత ఒక మధ్యన రెస్ట్ ఇంకా మధ్యలో ఈ నీళ్ళు చూసుకుని ఎప్పుడు ఒకరు ఉండాలి మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది కడగరం డ్రింకర్లు ఒక గంటన్నర గంట సేపు అయితే ఓకే మీరు ఇప్పుడు ఒక షెడ్ మీద అనుభవం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకటి దానికి తోడు ఇది నిర్మించుకున్నాను కాకపోతే మనకు ఉపాధి పరంగా చూసుకుంటే వీటిని రన్ చేసుకోవడము మనకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా బెనిఫిట్ అయితే ఏం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఉండేనేమో కానీ ఇప్పుడు అయితే ఫీల్డ్ అయితే ఏం లేదు మనమే తెలియక వచ్చినాం అంటారు ఇంత ఉండే అంత ఉండే బాగుంటుంది కొలరి రంగం అంటారు కానీ నాకైతే ఏం మంచిగా అనిపించలేదు ఏంటంటే కాకపోతే బై మిస్టేక్లో వచ్చినాం కాబట్టి చేస్తున్నాం అనమాట కానీ కోర్టు రంగాల ఎవరైనా రావాలనుకునేవారు ఆలోచించి రండి ఎవరైనా లీజి గిన్నె తీసుకోండి తీసుకొని అప్పుడు వస్తే జర బాగుంటుంది ఏమన్నా లీజుకి కానీ తర్వాత ఏమన్నా చూసి ఒక దాని ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే బ్యాచ్ చేయాలి చేసి చేస్తే మళ్ళీ అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎంత వస్తుంది అనేది కానీ మస్తుగా ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై వేలు వచ్చిందని సపోజ్ చెప్తున్నా ఎనభై వేలు లక్ష రూపాయలు అని లక్ష రూపాయలు వచ్చినా కానీ అలా ఖర్చులే మినిమం ఎనభై వేలు వరకు అవుతుంది ఇక మిగిలేదు ఏముంటుంది రోజుకు మనకు ఇరవై వేలు పదివేలు మిగిలినా కానీ పెద్ద దాని దానికి రొటేషన్ అయిపోతుంది అంతే ఇరవై అప్పుడు మా కంపెనీ వాళ్ళు కూడా అంటారు ఎఫ్సీఆర్ ఎఫ్సీఆర్ ఇప్పుడు రోజు నలభై ఐదు రోజులు నలభై రోజుల కోళ్ళు అంటారు నలభై రోజుల కోళ్ళు రావవి నలభై ఐదు రోజులు హిట్ ఆట ఒక ఒకరోజు వెయిట్ వాళ్ళు ఎంత దాన తినాలో అంతనే వెయిట్ రావాలి అప్పుడు రాదు రాకపోయి ఒక రెండు రోజులు ఉంచవలసి వస్తుంది అప్పుడు కూడా దానికి ఎఫ్సీఆర్ ఒక రెండు రోజులు ఉన్నా కానీ దాని ఒక ఈ రోజుకి ఇరవై బస్తాల దాన తింటుంది ఒక పదివేల షెడ్లో మాకు ఇరవై ఫస్ట్ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు కూడా తింటాయి ఇంకని పర్టికులర్గా చెప్పలేము ఇక తిండునా తిండి నా కొద్ది చేస్తూనే ఉండాలి ఇక అది ఎఫ్సీఆర్ రాదంటారు ఎఫ్సీఆర్ను చూసే డబ్బులు ఇస్తామంటారు ఎఫ్సీఆర్ను చూసుకుంటే మనకేం రావు కష్టమైన పని షెడ్ అంటే ఓకే ఓకే మరి చూడవచ్చు ఏంటంటే పోల్ట్రీ రంగంలోకి మనం రావాలనుకుంటే ఖచ్చితంగా మనం దాని మీద అయితే అనుభవం ఉండాలి అంటే మనం శుద్ధంగా వేసుకోవాలనుకున్నప్పుడు పక్కన లేకపోతే ఎక్కడనో ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేసి ఒక బ్యాచరీలో రైతుకు ఎంత మిగులుతుంది అసలు అనేది మనం తెలుసుకుంటేనే నిజంగా ఈ పోల్ట్రీ వేసుకోవాలన్నా వద్దా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి రమేష్ గారు అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఒకటి షెడ్ నిర్మించుకున్నారు మరి అక్కడ నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి కారణంగా ఇంకొక షెడ్ కూడా నిర్మించుకున్నారు ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది అంటే దాదాపు ఒక పదిహేడు పదహారు లక్షల వరకు ఒక్కొక్క షెడ్ నిర్మించుకోవడానికి ఖర్చు పెట్టారు ఇట్లా అయితే ఉపాధి అనేది ప్రస్తుతం అయితే లే తక్కువగానే ఉందనేసి వాళ్ళు మనకు చెప్తున్నారు ఎట్లా అంటే మనకు ఎఫ్సిఆర్ అని అట్లా వారికి మినిమం రేట్స్ కూడా ప్రస్తుతానికి రాలేని పరిస్థితి ఉంది ఓకే ఇది లేబర్ లేబర్ కూడా చాలా ఇప్పుడు లేబర్ను లేబర్ లేనిది వర్క్ లేబర్ లేబర్తోనే మనం ఎక్కడ పోయినా లేబరు లేబర్ తోనే లేనిది లేబర్ అసలు ఎవరు మామూలుగా ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం పోయి మూడు నాలుగు వందలు ఇదేమో మామూలుగా లేబర్ ఎట్లా అంటే పర్టికులర్గా లేబర్ ఎవరు దొరకట్లేదు ఫస్ట్ పని చేయాలంటే ఒక్కరి నుంచి అయితే కానీ వర్క్ ఇది ఓకే ఇది ఈ వీడియో ఫస్ట్ మన ఛానల్ అయితే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ